श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం. 27/1/2019 నుంచి 2/2/2019 తేదీ మధ్యలో మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, ఆకస్మికమైనటువంటి కార్యసిద్ధి, జూదంలో కానీ లేదా గుప్తనిధులు కానీ, లాటరీల వల్ల కానీ, షేర్ మార్కెట్ల వల్ల కూడా ధనాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోమవారం, మంగళవారం కాస్త ఇబ్బందులున్న బుధ, గురు, శుక్రవారాల్లో అధికమైనటువంటి ధనయోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పరిపూర్ణత, విదేశాల్లో ఉన్న వారికి స్పష్టమైనటువంటి ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వము, బంధుమిత్రుల సమాగమము, ఆత్మీయుల నుంచి రావలసిన ధనయోగం కానీ, ఆస్తిపాస్తులు కానీ అందుకునే అవకాశము, సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోవడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశాలు, వివాహాది నిశ్చయతాంబూలాదులలో ఒక శుభకరమైనటువంటి వార్త వినేటువంటి అవకాశము, పై అధికారులతో కింది అధికారులకి అనుకూలవంతమైనటువంటి సహోద్యోగి వాతావరణం ఏర్పడము, ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకతను సంతరించుకోవడము, రాజకీయంగా ఒక శుభవార్త వినడము, కాకపోతే వీరికి దృష్టి దోషాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ప్రారంభంలో ఆటంకాలతో ప్రారంభమవుతుంది వారు. దృష్టి దోషాలు ఎక్కువగా ఉండడం, అబ్బా గొప్పగా చేశారు మీరు అన్నటువంటి భావనతో మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అతిగా దృష్టి దోషాలతో చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ వారంలో ప్రారంభంలో ఆటంకాలున్నా అంతిమంలో విజయాన్ని సాధిస్తారు. శత్రువులపైన కూడా మంచి విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పై ఉద్యోగస్తులతో కొంత ఇబ్బందులున్నా కొద్దిమంది ఉద్యోగస్తులలో, అనగా ఈ మకర రాశి ఉన్నటువంటి వారికి గృహ నిర్మాణ సంబంధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు కానివ్వండి, అనగా హౌసింగ్ బోర్డు సొసైటీ లేదా హౌసింగ్ బోర్డులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, లేదా రహదారులు ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు కానీ, లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. మితిమీరిన ధన దాహం వల్ల వాళ్ళు తప్పకుండా అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మిగిలిన వారికి అనుకూలవంత ధనయోగాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశం. మళ్ళీ ఇక్కడ కొద్దిమంది అనొచ్చు జనవరిలో ఇంక్రిమెంట్ ఏంటి గురుగారు, మార్చిలోనే వస్తాయి, సెప్టెంబర్లో వస్తాయి అని ఉండవచ్చును. ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి యోగాలు ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా విదేశాల్లో ఉన్నవారికి ప్రమోషన్ రావచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు. విదేశాల్లో కూడా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు భారతీయులు కూడా ఉన్నారు కదా, వారికి కూడా ప్రమోషన్ ఈ టైంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో. అలాగే ప్రభుత్వ అధికారులకి అధికమైన ధనలాభము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు బెటర్మెంట్ కోసము సంస్థ నుంచి సంస్థకు మారండి, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టిన వారికి ఈ యొక్క వార అంతంలో, అనగా శుక్రవారం కానీ లేదా శనివారం రోజున శుభవార్త అయినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 4 రౌండ్స్ పూర్తయ్యే గురుగారు, 5వ రౌండ్లో ఉద్యోగం గురించినటువంటి మెసేజ్ రావడం లేదు, ఇప్పుడు తప్పకుండా వస్తుంది మీకు. ఈ ఆఖరి వారంలో, ఆఖరి రోజులలో మీకు శుభవార్తలు వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సంతాన వార్త కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకర చర్చలు కూడా వారాంతంలో అనుకూలంగా మరలబోతున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి నుంచి శుభమైనటువంటి వార్త వింటారు. అలాగే ఈ విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. త్రినివాసము, H1B వీసా రావడం అవకాశం ఉంటుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో, అకాడమిక్ ఎడిషన్లో కష్టపడితే మాత్రమే ఉన్నత ప్రమాణాలు, ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. కానీ ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి కోసము అధికమైనటువంటి కష్టమే పడాల్సిన అవసరం ఉంటుంది విషయం గుర్తించండి. అలాగే ఇక్కడ మీకు మాతృ సంబంధ అనారోగ్యం కానీ, మాతృ సంబంధ వర్గీయులతో కానీ ఒక అశుభవార్త కానీ లేదా ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటుతనము, మిమ్మల్ని మీరు నిందించుకునేటువంటి ప్రయత్నంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి భావోద్వేగానికి గురికాకుండా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అలాగే నూతన వస్తువులు కానీ, సువర్ణాలు కానీ కొనుగోలు చేయడానికి బుధవారాన్ని, గురువారాన్ని ఉపయోగించుకోండి. నూతనమైనటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేయడానికి సోమ మంగళవారాలు మీకు అనుకూలంగా ఉంటాయనే విషయం చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో అనేక రకాల వస్తువుల సేకరణ, ఇతరుల నుంచి ధనాన్ని అప్పుగా తీసుకునే విషయాన్ని కాస్త వదులుకోవడం మంచిది.
అప్పులు ఎక్కువగా చేయకండి. బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి గృహ నిర్మాణానికి కానీ గృహాన్ని కొనుగోలు చేయడానికి వచ్చేటువంటి అప్పులలో ఇబ్బంది లేదు. అనవసరమైనటువంటి విలాసాలకి విదేశాలకి ధన రూపకంలో చేయబదులుగా వడ్డీలకు ధనాన్ని తీసుకోవడం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, తొందరగా తీరే అవకాశం లేదు. ఈ వారంలో మీరు కనుక అప్పు చేసినట్టయితే ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అప్పుల వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ ఇబ్బంది పడుతున్న వారు తప్పనిసరిగా మీరు రాహు శనిగ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమము. వీలైతే రాహుగ్రహానికి శనిగ్రహానికి జపాలు చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అలాగే మీరు తప్పనిసరిగా దుర్గాదేవి ఆలయంలో బూడిద గుమ్మడికాయకు అంటే గుమ్మడికాయకు అర్చన చేయించి అమ్మవారి యొక్క స్థితిని మీ యొక్క గుమ్మడికాయలోకి ఆవాహన చేసుకొని అమ్మవారి శక్తిని ఆవాహన చేసుకొని దానిని ఇంటి గుమ్మానికి మెయిన్ గుమ్మానికి కట్టే ప్రయత్నాన్ని చేయండి. దృష్టిదోషాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు అనారోగ్యము అనవసర ధర నష్టం నుంచి బయటపడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి విద్య ఉద్యోగ వ్యాపార అనుకూలవంతమైన శుభస్థితులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. బద్ధకాన్ని విడనారండి, కోపాన్ని కాస్త తగ్గించుకోండి. అనవసర దుబారాను నియంత్రించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కోర్టు వాదనాన్ని కూడా సమస్య పరిష్కరించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశ విదేశీయ పర్యటన కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. తీర్థయాత్ర ముఖ్యేదైనా ఉంటే ఈ వారంలో తీర్చుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ యొక్క 27, 28, 29 తేదీలలో 2, 7 అంకెలను అదృష్టంగా ఉపయోగించుకోవడం, 30, 31 తేదీలలో 1 అంకెను అదృష్టంగా ఉపయోగించుకోవడం, 1, 2 తేదీలలో 4, 6 అంకెలను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయని ఆశిస్తూ సర్వే దిన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.